హలో ఫ్రెండ్స్ నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ ఇంట్లో రాఖీ పండుగ అంటే మీ పిల్లలతో ఎలా చేపించారు మీరు మీ ఎవరెవరికి రాఖీ కట్టారు అన్నీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంట్లో మా పిల్లలతో రాఖీ పండుగ సంబరాలు ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ రాఖీ పండుగను జరుపుకోవడానికి ఒక రియల్ స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏంటో చూద్దాము భారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడనే దుర్మార్గుడిని వధించాలని అనుకుంటాడు అందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించగా సుదర్శన చక్రం ఆయన చేతిని వీడే క్రమంలో ఆయన చేతికి గాయమవుతుంది ఆ గాయాన్ని చూసిన వెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీర కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి రక్షగా చుట్టింది నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో అని అభయం ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఈ సంఘటననే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని చెబుతారు తర్వాతి కాలంలో ద్రౌపది లాగి కౌరవులు నిండు సభలో అవమానించాలని అనుకుంటే దానిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు ఇదండి అసలు కథ ఇప్పుడు మా ఇంట్లో ఎలా చేసుకున్నామో చూడండి ముందుగా రాఖీని పూజ గదిలో దేవుని ముందు ఉంచి పూజ చేసి పూజ అనంతరం ఆ రాఖీని అక్షింతలు పూలతో చివరగా మనము ఆ రాఖీని పూజ చేసుకొని తరువాత ఆ రాఖీని తీసుకువచ్చి మా పాప వచ్చి వాళ్ళ అన్నయ్యకి కట్టిందనమాట చూడండి ఇలా పూజ అనంతరము మనము ఇలా రాఖీని అంటే రక్షాబంధనను చెల్లిగాని అక్క కానీ తమ్ముడికి కానీ అన్నకు కానీ కడతారు ఈరోజు చూడండి ఇలా తీసుకువచ్చి అక్కడ పెట్టి నేనైతే పైన కూర్చోబెడితే దీపం అది ఉంది కదా ఏమన్నా పైన వేసుకుంటారనేసి ఇలా కింద కూర్చోబెట్టాను ముందుగా అయితే వాళ్ళ అన్నయ్యకి బొట్టు పెట్టింది బొట్టు పెట్టిన తర్వాత రాఖీ కడుతుంది ఇక్కడ చూడండి ఇలాగా మామూలుగా అయితే చిన్నప్పుడు ఇలా పెట్టేది ముడి వేసేది రాలేదు ఈ సంవత్సరం ఎట్టకేళ్ళకి ఆ పాపకి ముడి వేసేది కూడా వచ్చింది ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది ప్రతి సంవత్సరం నువ్వు వేస్తుండేదానివ్వమా ఈ సంవత్సరం నేనే వేసాను అంట చాలా చక్కగా ముళ్ళు వేస్తుంది చూడండి ఇలా రాఖీ కట్టిన తర్వాత చూడండి రాఖీ ఎలా ఉందో ఒకసారి మా బాబు దానిని సెట్ చేసి చూపిస్తున్నాడు చూడండి ఎంత చక్కగా ఉందో రాఖీ అనేది రాఖీ కట్టిన తరువాత వాళ్ళ అన్నయ్యకి హారతి ఇస్తుంది నిదానంగా ఇలా హారతి ఇస్తుంది హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరి లడ్డూలు చేశాను ఫ్రెండ్స్ నిన్న ఆ కొబ్బరి లడ్డూనే పెడుతుంది స్వీట్ తినిపియాలంటారు కదా రాఖీ కట్టిన తర్వాత అందువలన మళ్ళీ బాబు వచ్చి వాళ్ళ చెల్లికి కూడా స్వీట్ తినిపిస్తున్నాడు ఇక్కడ చూడండి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ తరువాత ఆశీర్వాదం తీసుకుంటుంది వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి చెల్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏం గిఫ్ట్ ఇస్తాడా అని ఎదురు చూస్తుంది చూడండి వాళ్ళ అన్నయ్య వచ్చి చాక్లెట్ మనీ ఇచ్చాడు ఆ మనీతో పాపకి ఏదో ఒకటి వస్తువు తీసిస్తాను ప్రతిసారి అంతే ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మా ఇంట్లో మేము ఇలా రాఖీ పండుగను పిల్లలతో సెలబ్రేషన్స్ చేసుకున్నాం మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో తెలియజేయండి మరి ఒక మంచి వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ